వెల్కమ్ బ్యాక్ టేస్ట్ మనిషిగా కుకింగ్ అండ్ టిప్ ఛానల్ మిక్సీలో మనం కామన్గా దోసపిండి వేస్తూ ఉంటాం కదండి అయితే మిక్సీ పైనే పిండి వేస్తే ఏంటి ప్రయోజనం అనేది చూద్దామండి ఈ వీడియోలో స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి ఈ టిప్స్ తోటి మన పనులను సులువుగా చేసుకోవచ్చు మన మనీని అయితే సేవ్ చేసుకోవచ్చు ఏది మీకు బాగా నచ్చింది అనేది కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి యూస్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి ఫస్ట్ టిప్ అయితే చూసేద్దామండి కొన్నిసార్లు మనకి మాప్ స్టిక్ ఇరిగిపోతూ ఉంటుంది పైన కుంచి ఇరిగిపోతుంది స్టిక్ బాగానే ఉంటుంది కదండి దీన్ని కూడా ఈ స్టిక్ని కూడా అనవసరం పడేయకుండా పడకుండా ఎలా యూజ్ చేయాలి చూద్దామండి ఆ మాప్ స్టిక్కి మనకి టీ షర్ట్ ఏదైనా పాతది ఉంది అనుకోండి పాతది పెట్టేసేసేసి ఇలా యూజ్ అంతా రబ్బర్ బ్యాండ్ పెట్టేసి రివర్స్ తిప్పేసాం అనుకోండి దీంతో మాప్ అనేది అండి ఎప్పుడైనా సరే మనకి అర్జెంటుగా కావాలి మాప్ స్టిక్ ఆ రోజు విరిగిపోయింది అనుకోండి కొనుక్కొచ్చే టైం లేదు అనుకున్నప్పుడు ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చండి పాత టీషర్ట్ని పెట్టి లేదు అంటారా చంటి పిల్లలు ఉన్నప్పుడు వాష్రూమ్కి వెళ్తూ ఉంటారు కదండి వాళ్ళు రెగ్యులర్గా మాప్ పెట్టే స్టిక్ ఇష్టం లేదు అనుకున్నప్పుడు ఈ విధంగా పాత టీషర్ట్ని పెట్టి దీంతో అయితే క్లీన్ చేసుకోవచ్చు అండి అయితే కొంతమంది ఏంటి అంటే బాల్కనీని కూడా ఇంట్లో పెట్టిన మాప్ ఏంటంటే బయట బాల్కనీలో పెట్టడం ఇష్టం ఉండదు కదండి వాష్ ఏరియాలో కానివ్వండి అలాంటి వాళ్ళు కూడా ఈ విధంగా పాత టీషర్ట్ని కనుక అనుకోండి మాప్ స్టిక్కి మనకి బాల్కనీలో క్లీన్ చేసుకోవడానికి అయితే ఉంటుంది ఈ టిప్ అయితే నచ్చిందని అనుకుంటున్నాను అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి బీట్రూట్ కట్ చేసేటప్పుడు మనం ప్రతి ఒక్కరికి ఫేస్ చేసే ప్రాబ్లం ఏదండి ఇది బీట్రూట్ కట్ చేయాలి అనుకోండి కట్ చేసిన తర్వాత చేయి అంతా బీట్రూట్ కలర్ అనుకుంటున్నాను ఉంటుంది కదండి ఎంత మనం వాటర్తో వాష్ చేసినా కానీ పోదు కదా అలాంటి అప్పుడు మనకి కలర్ అంటేనా కానివ్వండి ఈజీగా పోవాలి అనుకుంటే మాత్రం ఈ సింపుల్ ట్రిక్ అయితే ట్రై చేయండి బీట్రూట్ మీరు కట్ చేసే ముందే మనం కూర కూరల్లో వేసుకునే ఆయిల్ ఉంటుంది కదండి ఆయిల్ ఒకసారి చేతికి రాసేసుకొని ఆ తర్వాత కనుక మీరు బీట్రూట్ కట్ అనుకోండి చేతులకి మనకి బీట్రూట్ కలర్ అంటినా కానివ్వండి క్లీన్ చేసుకున్న వెంటనే అయితే పోతుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి వెల్లుల్లి వలవాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది కదండి పై తొక్క తీయాలంటే ముఖ్యంగా గోర్లు చిన్న చిన్నగా ఉన్న వాళ్ళకైతే చాలా ఇబ్బంది అండి సింపుల్గా మనం గోరు తగలకుండా వెల్లుల్లి ఎన్ని కేజీలైనా సరే తీయాలనుకుంటే ఈ సింపుల్ ట్రిక్ని అయితే ట్రై చేయండి వెల్లుల్లి రెబ్బలను తీసుకొని ఈ విధంగా గ్లాస్ కంటైనర్ జార్ ఏదైనా ఉంది అనుకోండి దానిలో వేసేసేసి క్యాప్ టైట్గా పెట్టేసి వన్ మినిట్ పాటు ఈ విధంగా అటు ఇటు తగిలేటట్లు కనుక ఊపారు అనుకోండి వెల్లుల్లి పై తొక్క ఈజీగా పొట్టు వచ్చేస్తుందండి చూసారు చూపిస్తాను చూడండి ఎంత ఈజీగా ఆల్రెడీ మనకి క్యాప్కి కింద అడుగున టచ్ తచ్చి ఉంటుంది కాబట్టి వెల్లుల్లి అనేది పొట్టు ఈజీగా అయితే వచ్చేస్తుంది అది తీయడానికి ఈ విధంగా ట్రై చేయండి ఎన్ని వెల్లుల్లి రెబ్బలని ఈజీగా అయితే తీసేయచు ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చింది అని అనుకుంటే నచ్చితే కనుక ప్లీజ్ అండి ఒక లైక్ ఇవ్వండి మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వేరే వాళ్ళకి అయితే ఈ వీడియో రీచ్ అవుతుంది కాబట్టి నాకు మోటివేషన్గా ఉంటుంది కాబట్టి ప్లీజ్ లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి టిప్ వచ్చేసి ఈ రోజుల్లో చలికాలంలో ముఖ్యంగా ప్రతి ఒక్కళ్ళు ఫేస్ చేసే అయితే సొల్యూషన్ అయితే తీసుకొచ్చేసానండి నేచురల్గా దానికోసం ఒక గ్లాస్ వాటర్ అయితే తీసేసుకున్నాను ఒక బౌల్లో దానిలో కర్పూరం రెండు అయితే ఈ విధంగా నలిపి వేసేసుకున్నానండి దానిలోనే ఒక్క క్యాప్ వచ్చేసి డెటాలు ఉంటుంది డెటాల్ వేసేసి రెండింటినీ బాగా కలిపేసేసేయండి దేనికి ఉపయోగిస్తూ ఉంటున్నారు ఈ చలికాలంలో బూజు అలాగే చిన్న సన్న పురుగులు ఉంటాయి కదండి అవైతే ఎక్కువైపోతూ ఉంటాయి కదా ఎలాంటి కెమికల్స్ వాడకుండా న్యాచురల్గా ఈ విధంగా కనుక మనం తయారు చేసుకున్న దాన్ని తీసుకెళ్ళి మనకు బూజ్ ఎక్కువ సాలి పురుగులు ఉండటం వల్ల వస్తూ ఉంటాయి కార్నర్స్లో ఎక్కువ ఉంటాయి కదా ఈ కార్నర్స్లో కనుక ఈ విధంగా పాత క్లాత్ పెట్టి అప్లై చేసేసాము అనుకోండి మనకి ఆ కార్నర్స్లో బూజ్ అనేది పట్టకుండా ఉంటుంది అట్ ద సేమ్ టైం సన్న పురుగులు ఉంటాయి కదండి ఇదే లిక్విడ్ ఒక స్ప్రే బాటిల్లో కనుక వేసేసుకొని సన్న పురుగులు ఉండే ప్లేస్లో కనుక స్ప్రే చేసాము అనుకోండి ఆ సన్న పురుగులు రాకుండా ఉంటే ఎట్ ద సేమ్ టైం మనకు బూజ్ కూడా పట్టకుండా అయితే ఉంటుంది ఐ హోప్ ఇటు ఇవి కూడా నచ్చిందని ఆ నచ్చితే కనుక ప్లీజ్ మీకు ఏది బాగా నచ్చింది అనేది కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అండ్ నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి సోప్ వాడేసుకున్న తర్వాత సోప్ బాక్సులు అనవసరం పడేస్తూ ఉంటాం కదండి అయితే దీన్ని ఇప్పుడు రియూజ్ ఎలా చేయాలో చూద్దామండి సాక్స్లు ఉంటాయి కదండీ డైలీ వేసుకోవడం వల్ల ముఖ్యంగా స్కూల్కి వెళ్ళే పిల్లలు డైలీ వేసుకోవడం వల్ల సాక్స్లు కొంచెం స్మెల్ అయితే వస్తూ ఉంటాయి కదండి అలాంటి స్మెల్ ఎక్కువగా వస్తున్నప్పుడు సోప్ బాక్స్లో కనుక పెట్టేసి ఉంచామనుకోండి వాష్ చేసిన తర్వాత ఆ స్మెల్ అనేది కొంచెం అయితే కంట్రోల్ అయితే అవుతుంది ఇలాంటి టిప్స్ మన ఛానల్లో బోల్డ్ ఉన్నాయండి అనవసరమైన తినే అలా చేసుకోవాలని చేసుకోవాలండి ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్లోకి వెళ్ళి చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి దోశ పిండి కానివ్వండి లేదు అంటారా ఇడ్లీ పిండి కానివ్వండి ఒక చిన్న స్పూన్ అయితే తీసేసుకోవాలండి దీనిలో మనకి విమ్ లిక్విడ్ ఉంటే విమ్ లిక్విడ్ వేసుకోవచ్చు అండి లేదు అంటారు విమ్ లిక్విడ్ వాళ్ళు లేని వాళ్ళు ఎవరు ఉన్నారు సర్ఫ్ ఉంటుంది కదండి నేను ఇక్కడ సర్ఫ్తోనే వేసి చూపిస్తాను ఒక చిన్న స్పూన్ సర్ఫ్ అయితే వేసేసుకోండి నేను చెప్పే ప్రతి ఒక్క టిప్పు కూడా మ్యాక్సిమం న్యాచురల్గా చేస్తూ ఉంటాను అట్ ద సేమ్ టైం ప్రతి ఒక్కరికి అవైలబుల్లో ఉండేటట్లు చేస్తూ ఉంటాను అండ్ అలానే నాకు పర్సనల్గా నచ్చింది పర్ఫెక్ట్గా వర్క్ అయింది మాత్రమే చెప్తూ ఉంటానండి ఖచ్చితంగా ఇది అయితే నాకు చాలా బాగా పర్సనల్గా నచ్చింది కాబట్టి మీకు చూపిస్తున్నాను చూడండి మన బాత్రూమ్ లోపల ఇలాంటి ఫ్లవర్ డిజైన్ మక్సు కదండి మనం క్లీన్ చేసుకునేటప్పుడు మామూలు స్టీల్ స్క్రబ్బర్ తో క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదా మనకి మురికనే త్వరగా పోవాలని చెప్పేసి దానివల్ల ఏంటంటే ఎంత ఇష్టంగా తీసుకొచ్చుకునే ఫ్లవర్స్ అనేవి స్టీల్ స్క్రబ్బర్ తో వేసి రుద్దడం వల్ల ఫ్లవర్ డిజైన్ పోతుంది కదండి అయితే మనకి ఫ్లవర్ డిజైన్ అనేది పోకూడదు మగ్గు అనేది చాలా నీట్ కావాలి మగ్గు కానివ్వండి బాత్రూమ్ లోపల ఉన్న బకెట్ కానివ్వండి నీట్గా క్లీన్ అవ్వాలని ఎవరైనా ఉన్నారు అని ఉంటే మాత్రం ఈ విధంగా ఇడ్లీ పిండి కానీ దోశ పిండిలో కానివ్వండి సర్ఫ్ వేసి కనుక మామూలు గ్రీన్ స్క్రబర్ ఎక్కువ ఎక్కువసేపు రుద్దాల్సిన అవసరం లేదు క్లీన్ ఈ కార్నర్స్ ఏదైతే ఉందో ఆ కార్నర్స్లో పాత బరిష్తో కనుక క్లీన్ చేసుకున్నామంటే నేను చూపిస్తాను ఆఫ్టర్ చూడండి ఎంత నీట్గా అయితే క్లీన్ అయిపోతుందో కూసేపు మన చేతులు నొప్పు పుట్టేటట్లు రుద్దకుండా స్టీల్ స్క్రబ్బర్ వాడకుండా బకెట్ల పైన కానివ్వండి లేదంటే మగ్గుల పైన కానివ్వండి ఈ ఫ్లవర్ డిజైన్ ఏదో పోకుండా మన ప్రతి వస్తువు నీట్గా క్లీన్ అవ్వాలి అనుకుంటే మాత్రం ఈ విధంగా ట్రై చేయండి నాకు స్టార్టింగ్లో తెలియక ఈ టిప్పు తెలియక నేను స్టీల్ స్క్రబ్బర్ పెట్టి రుద్దేశానండి సో ఆ ఫ్లవర్ అంత డిజైన్ పోయింది ఈ టిప్పు తెలిసిన తర్వాత నేను ప్రతిసారి కూడా ఈ విధంగా ఇడ్లీ పిండితో కానీ ఎంత కొంచమే సరిపోతుంది ఎక్కువ కూడా అవసరం లేదండి ట్రై చేయండి మీకు ఖచ్చితంగా వర్క్ అవుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మన కిచెన్లో ప్రతిరోజు వాడుకునే వస్తువులు ఇది కూడా ఖచ్చితంగా ఫస్ట్ ప్లేస్లో అయితే ఉంటుందండి మిక్సీని ప్రతిరోజు వాడుకుంటూ ఉంటాం కదండి అయితే ఇది ఒక ఇయర్ రెండు ఇయర్స్ వాడడం కదా మన ఇయర్స్ ఇయర్స్ వాడుతూనే ఉంటాం కదండి అయితే దీన్ని పర్ఫెక్ట్గా క్లీన్ చేసుకోవాలి ఈ సంక్రాంతి కనుక మనం ప్రతి వస్తువు కొత్తగా ఉండాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అనుకుంటే మాత్రం ఈ విధంగా ట్రై చేయండి మీకు మిక్సీ ముందు చూడండి ఎంత మురికిగా ఉందో ఎంత డల్ షేడ్లో మీది క్లీన్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఎంత కొత్తగా అయితే మెరిసిపోతుందని ముందుగానే తయారు చేసుకున్నాం కదా దోశ బ్యాటర్లో సర్ఫ్ వేసుకునేది దాని మురికి ఎక్కువగా ఉందో ఆ ప్లేస్లో ఎక్కువ కొంచెం రుద్దేసేసేయండి ఈ స్టీల్ స్క్రబ్బర్ కూడా అవసరం లేదండి గ్రీన్ స్క్రబ్బర్తో చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోతుంది గ్రీన్ స్క్రబ్బర్తో మొత్తం అప్లై చేసేసి బాగా రుద్దేసేయండి ఆ తర్వాత కొంచెం తడి చేసుకుంటూ స్పాంజ్ ఉంటుంది కదా ఎక్కువ వాటర్ కూడా పోయాల్సిన అవసరం లేదండి దీనికి స్పాంజ్కి కొంచెం కొంచెం వాటర్ తీసుకుంటూ ఈ విధంగా ఎక్కడైతే అయితే మనకి సర్ఫ్ కనుక పిండి కనుక ఉంది అనుకోండి దాన్ని మొత్తం నీట్ గా క్లీన్ చేసుకున్న తర్వాత పొడి క్లాత్ పాతది ఏదైనా ఉంది అనుకోండి ఆ పాత క్లాత్ క్లాత్తో తుడిచేసారనుకోండి చూపిస్తున్నాను చూడండి ఎంత గా అయితే ఉందో చాలా నీట్ గా క్లీన్ అయిపోతుంది అండి ఎక్కువసేపు రుద్దాల్సిన అవసరం లేదు ఎట్ ద సేమ్ టైం కొత్త లుక్ లాగా అనిపిస్తుంది చూడండి బిఫోర్ చూడండి ఆఫ్టర్ చూడండి ఎంత డిఫరెన్స్ అయితే ఉందో ఈప్పుడు ట్రై చేయడం మీకు ఖచ్చితంగా వర్క్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి సేమ్ అదే బ్యాటర్ తోటి ఆయిల్ బాటిల్స్ ఉంటాయి కదండి ఆయిల్ బాటిల్స్ ఏంటంటే జిడ్డు జిడ్డుగా ఉంటాయి కదా ఆయిల్ ఆయిల్ గా ఉంటాయి కదా మన స్క్రబ్బర్ పెట్టినా కానీ మనకంటే ఆ స్క్రబ్బర్ కూడా ఆయిల్ అంటుతూ ఉంటుంది ఎంత సోప్ పెట్టి క్లీన్ చేసినా కానీ అలాంటప్పుడు కూడా ఈ విధంగా మనకి ఏదైతే బ్యాటర్ తయారు చేసుకున్నా దాంతో కనుక క్లీన్ చేసుకున్నామే అనుకోండి లిడ్ అనేది లేకుండా చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోతుంది ఇది ప్లాస్టికే కాదండి స్టీల్ వాటికి కూడా ఈ విధమైన బ్యాటర్తో కనుక క్లీన్ చేసుకున్నామే అనుకోండి చాలా నీట్గా అయితే కనిపిస్తాయండి మనం అనవసరంగా పులిసింది పడేద్దాం పిండితోటి కనుక ఈ విధంగా అన్నింటినీ క్లీన్ చేసుకోవచ్చు అండి చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోతే రూపాయి ఖర్చు లేనిదే కదండి ఎన్నో లిక్విడ్స్ వాడుతూ ఉంటాం కదా దాని బదులు ఈ విధంగా కనుక మీరు మీరు పడేద్దాం బ్యాటర్ లేదంటే కొంచెమైనా చాలండి కొంచెం బ్యాటర్ కనుక తీసుకున్నారనుకోండి అన్నింటిని నీట్గా క్లీన్ చేసుకోవచ్చు చూపిస్తాను చూడండి ఆయిల్ బటన్ ఎంత నీట్గా అయితే క్లీన్ అయిపోతుంది ఈ టిప్ ప్రజలు మీకు ఖచ్చితంగా వర్క్ అవుతుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి స్టీల్ షింకులు ఉంటాయి కదండి మనం గిన్నెలు వేసుకొని క్లీన్ చేసుకుంటూ ఉంటాం కొన్నిసార్లు జిడ్డు జిడ్డుగా ఉంటుంది కొన్నిసార్లు ఏంటంటే మురికి ఎక్కువగా ఉంటుంది కదండి రెగ్యులర్గా క్లీన్ చేసే దాని బదులు ఈ విధంగా దోశ బ్యాటర్ కనుక ఉంది అనుకోండి దీంతో కనుక క్లీన్ చేసామంటే చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోతుంది చిన్న చిన్న కొంచెం ఫంగస్ అనేది కూడా ఫామ్ అవుతూ ఉంటుంది కదండి అని అలాంటివైతే ఈ బ్యాటర్ క్లీన్ చేయడం వల్ల లేకుండా అయితే ఉంటుంది మురికి ఏదన్నా ఉన్నా కానివ్వండి గరుకు దానం వల్ల పిండి గరుకుగా ఉంటుంది కాబట్టి చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోయింది నేను ఇక గ్రీన్ స్క్రబ్బర్తో క్లీన్ చేసిన తర్వాత వాటర్తో వాష్ చేసిన చూడండి షైనింగ్ ఉంటుంది ద సేమ్ చాలా నీట్గా కూడా క్లీన్ అయిపోతుంది ఈ టిప్ కూడా ట్రై చేయండి ఇవేనండి ఈరోజు టిప్స్ ట్రిక్స్ యూస్ఫుల్గా పంపిస్తే మాత్రమే ఈ టిప్స్ అన్ని ఒకసారి ట్రై చేయండి మీకేది బాగా నచ్చిందనేది కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి రేపటి వీడియోలో మంచి మంచి టిప్స్ కోసం మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు మీ అందరూ హ్యాపీగా ఉండాలని హార్ట్ఫుల్గా అయితే కోరుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్